ఈరోజు రంపిచర్లో అతి దారుణంగా మైనారిటీ సోదరులపైన కేసులు పెట్టడం జరిగింది. 8 మందిని అందులో 7 మంది మైనారిటీస్ ఉన్నారు, ఒక్కరు మాత్రం అయ్యప్ప స్వామి భక్తుడు ఉన్నాడు. ఈ 8 మందిని చాలా దారుణంగా పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇందులో చూస్తే చాలా బాధేస్తుంది. పఠాన్ రియాజ్ ఖాన్ 21 సంవత్సరాలు ఇంటర్మీడియట్ స్టూడెంట్, షేక్ సబా కరీం బీసీ చదువుతున్నాడు 23 సంవత్సరాలు, మహమ్మద్ అదిల్ 20 సంవత్సరాలు, షేక్ బావాజీ 30 సంవత్సరాలు యువకుడు, టపాల్ సయ్యద్ బాషా 40 సంవత్సరాలు, హఫీజుల్లా 32 సంవత్సరాలు, షేక్ ఫిరోజ్ 30 సంవత్సరాలు, కువైత్లో ఐటీ ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాడు. ఈయన కాకుండా చిగరపాటి సుధాకర్ 54 సంవత్సరాలు. ఈ 8 మందిని అతి దారుణంగా ఎలాంటి కారణం లేకుండా ఒక కేసు పెట్టడం, అదర్స్ అనే పేర్లు పెట్టడం, ఈ 8 మందిని అదర్స్ కింద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఉదయం 9 గంటలకు తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చాలా నీచాతి నీచంగా పోలీసులు ప్రవర్తించారు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఎంత దారుణంగా చేశారంటే వీళ్ళని 5 మందిని, ఆ ఇద్దరిని తప్ప, ఇంటర్మీడియట్ స్టూడెంట్ బీసీఏ స్టూడెంట్ తప్ప 5 మందిని కాళ్ళ మీద పోలీసులు ఎక్కి రబ్బర్లు తీసుకొని ఏవైతే ప్లాస్టిక్స్ ఉన్నాయో ఇవి అరికాళ్ళ పైన ఇష్టానుసారంగా కొట్టారు. ఏదైతే ఆ రోజు ఏదైతే మన ఎంపీ రఘురామకృష్ణరాజుని గారిని కొట్టారో అదే మారిగా పోలీసులు ఇక్కడ సిఐ, అదే మారిగా ఎస్ఐ చాలా దారుణంగా చాలా నీచంగా ఇష్టానుసారంగా కొట్టి మళ్ళా భయపెట్టి వాళ్ళని మేజిస్ట్రేట్ దగ్గర తీసుకొచ్చారు. వీళ్ళు చెప్తారంట ఒకవేళ కానీ మేజిస్ట్రేట్కి మేము కొట్టామని చెప్తే మిమ్మల్ని వెనకాన్నే గన్ను ఉంది కాల్ చేస్తాం, లేకుంటే పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పి తిప్పి వెనకేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే నేను అడుగుతున్న ఈ పోలీసుల్ని, దీనికంటే టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏముంటుందని అడుగుతున్నా. ఏ రాజ్యాంగం నీకు హక్కు ఇచ్చింది? ఎవడిచ్చాడు నీకు ఈ హక్కు? నాకు మానవ హక్కులు ఉన్నాయి, నన్ను తాకే అధికారం నీకు లేదు, కాకే బట్టలు వేసుకున్న నిన్ను అడుగుతున్నా, నువ్వే ఈ మారుగా చేశావంటే నీ అంతు చూసే వరకు వదిలిపెట్టనని కూడా హెచ్చరిస్తున్నా. తమాషా కాదు, ఆషామాషి కాదు. మైనారిటీ సోదరుల్ని అదర్స్ కింద పెట్టి అరెస్ట్ చేయడమే కాకుండా పేర్లు చెప్పమని విపరీతమైన ఇది చేశారు. ఏ పేర్లు చెప్పమని, అక్కడికి వచ్చిన వాళ్ళ పేర్లు కాదు, వైఎస్ఆర్ పేర్లు అవసరం లేదు, తెలుగుదేశం వాళ్ళ పేర్లు చెప్పండి మీరు. వాళ్ళందరి పైన మేము కేసులు పెట్టాలని ఇష్టానుసారంగా భయభ్రాంతులు చేశారు. నేను అందుకనే చెప్పాను, ఇది రాష్ట్రంలో స్టేట్ టెర్రరిజం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఈ ప్రభుత్వమే టెర్రరిజాన్ని ప్రోత్సహించే పరిస్థితికి వస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యాం, పోలీసులో మీరు గుర్తుపెట్టుకోండి, ఎంతమంది పైన కేసులు పెడతారు, ఎంతమందిని జైల్లో పెడతారు, కబద్దారు గుర్తుపెట్టుకోండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, అందరినీ సమానంగా చూడండి. చట్టానికి కొంతమంది చుట్టాలు కాదు, అలాంటి చట్టాన్ని చుట్టాలుగా చేసుకున్న వ్యక్తులను హెచ్చరిస్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఇక్కడ చూస్తే మీరు చూస్తూ ఉంటే కేసు పూర్వపతాలు, ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఇన్ఛార్జి నియోజకవర్గం చల్లా బాబు జన్మదినం,
జన్మదిన సందర్భంగా ఫ్లెక్సీలు కట్టారు ఫ్లెక్సీలు కట్టారు ఆరో తారీఖున చించేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు వచ్చి నేను అడుగుతున్నా పోలీసుల్ని మేము ఫ్లెక్సీలు కడితే మావి చించేస్తే పోలీసులు గాడిదలు కాస్తున్నారా మీరు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్లెక్సీ కడితే మేము చించేస్తే మీరు వదిలి పెడతారా పోలీసులు అని అడుగుతున్నా నిలదీస్తున్నా నేను మిమ్మల్ని అదే సమయంలో మళ్ళా ఏడో తారీఖున వచ్చారు మళ్ళీ గొడవ పడడానికి వచ్చారు మేమేమి తప్పు చేశాం ఎందుకు మీరు మరి చేస్తున్నారు ఎందుకు ఏకపక్షంగా మా ఫ్లెక్సీలు మీరు దించేస్తున్నారని గట్టిగా అడిగిన దానికి అడిగిన పాపానికి అక్కడి నుంచి మీరు చూస్తే లాటరీ ఛార్జ్ చేశారు ఆ లాటరీ ఛార్జీలు ఈ పోలీసులు చేసిన లాటరీ ఛార్జీలు ఉయ్యాల జ్యోతి ఉయ్యాల కిషోర్ నాగార్జున నాయుడు అక్రమ్ నాగార్జున సీరియస్ గా గాయపడ్డారు ఇది పోలీసుల దౌర్జన్యం చిత్తూరు పోలీసులు వచ్చి మీరే ఇక్కడ మన పీలేరులో ఉన్న అన్నమయ్య జిల్లా ఇది జరిగిందంతా కూడా చిత్తూరు పోలీసులు రొంపించర్ల చిత్తూరు పోలీసునికి వస్తుంది అదే మరిగా పొంగునూరు మొత్తం ఈరోజు చిత్తూరు పోలీసు దీనికి వచ్చే పరిస్థితి వచ్చింది ఇక్కడ ఎస్ఐ ఉన్నాడు రొంపిచర్ల ఆయన సహకారంతో ఒక కేసు పెట్టారు దాంట్లో మూడు కేసులు పెట్టారు 2023 ప్రకారం 145 147 145 307 324 రెడ్ విత్ 149 ఐపీసీ నేను అడుగుతున్నా ఇప్పటికే 11 మంది పైన కేసులు పెట్టి అదర్స్ అని పెట్టి ఈ 8 మందిని మీ ఇష్టానుసారంగా మీరు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నేను ఈ రోజు అడుగుతున్నా ఒకే విషయం అడుగుతున్నా ఈ యొక్క గత ఒక నెల మొత్తం కార్యక్రమాలు చూస్తే జనవరి నుంచి ఒకసారి మీరు చూస్తే 10 కేసులు పెట్టారు 10 కేసులు పెట్టి వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన తప్పుడు కేసులు పెట్టారు ఈ పోలీసులు 29/1/2022 చౌడేపల్లి బస్ స్టేషన్ వద్ద టీడీపీ జెండా కట్టారని దిమ్మెను కొట్టేశారు ఎందుకు కొట్టేశారంటే తెలుగుదేశం పార్టీ పైన కేసులు పెట్టారు 1/4/2022 సదుం మండలం రాజారెడ్డిని కిడ్నాప్ చేసి హింసించి దాడి చేసి చనిపోయే వరకు కొట్టాడు వదిలిపెట్టిపోతే గడాన సిఎంసి డీసీపీ అతను కాపాడి నేను కూడా వెళ్ళి ఆయనకు ఆర్థిక సహాయం చేసి ఆయన పట్ల సంఘీభావాన్ని తెలియజేసి పోలీసులు హెచ్చరించా పోలీసులకు బుద్ధి రాలా వస్తుంది తెప్పిస్తా బుద్ధి తమాషానికి 17/6/2022 పొంగునూరులో జాబ్ మేళ నిర్వహిస్తున్నటువంటి పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ అడ్డుకున్నారు కనీసం స్థలం కూడా ఇవ్వలేదు 4/11/2022 తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి అద్దెకిచ్చారని పొంగునూరులో ప్రైవేట్ బిల్డింగ్ ను కూల్చేయబోతే అతను నేను ఇవ్వనని మళ్ళా మన వాళ్ళ దగ్గరకు వచ్చి నన్ను వదిలిపెట్టేయమని చెప్పి ఆయన తప్పించుకునే పరిస్థితికి వచ్చాడు ఆఫీస్ ఖాళీ చేయించారు 4/12/2022 చదువులు రైతు పేరు నిర్వహిస్తా ఉంటే రామచంద్ర యాదవ్ని హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నా అయినా స్థలం ఇవ్వకుండా ఆ రోజు రాత్రే 200 మంది వైసీపీ గుండాలు పంపించి ఆయన ఇంటి మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు 25/12/2022 మంత్రి పెద్దిరెడ్డి స్వాగత బ్యానర్లు కట్టుకుంటే మా ఇంటి మీద కట్టద్దన్న నేరానికి అడ్వకేట్ నవీన్ కుమార్ని పెద్దిరెడ్డి గుండాలు వచ్చి అతని పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు అదే కాకుండా నవీన్ పైన తండ్రి మున్రాజు పైన అరెస్ట్ చేసి వాళ్ళు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు కడాలు మీరు చూస్తే 2/1/2023
चौड़ेपल्ली टीडीपी मंडल पार्टी अध्यक्षुडु गुव्वल रमेश कुमार रेड्डी तन इंटि मुंदु वैसीपी जेंडा तोरणालु कट्टारनि अभ्यंतरं चेसि अतनि पैन गोडवकु दिगि कडान आयन्नि इष्टानुसारंगा केसुलु पेट्टि 49 మంది పైన అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. 3/1/2023 చౌడేపల్లి మండలం బోడకొండ గంగాపురం గ్రామ సమీపంలో టీడీపీ కార్యకర్త రెడ్డప్పకు చెందిన 1.5 ఎకరాలు డీ ఫామ్ భూమిని దొంగ సర్టిఫికెట్ తీసుకొని వైసీపీ వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. ఇదేం అన్యాయం అని అడిగితే 5 మంది పైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ హెరెస్ట్ చేయడం మొదలు పెట్టారు. నేను అడుగుతున్నా ఇవన్నీ కాదు, ఇంకా ఉన్నాయి కేసులు. పోలీసులు దొంగలు మీకు కనపడలా, రౌడీలు మీకు కనపడలా, గుండాలు మీకు కనపడలా, కనపడండి. అమాయకులైన నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కుటుంబ సభ్యులే మీకు కనపడ్డారు. ఈరోజు మీరు చూడండి, మనం ఇక్కడికి వస్తే మైక్ నాకు ఇవ్వాలా? కడాన రోడ్డు మీద నిలబడుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకునే పరిస్థితికి వచ్చా. పోలీసులు కోడి పందాలు మీరే పోలీసులు పహరాగా పెట్టి చేస్తున్నారు కదా. 2 మంది చనిపోయారు కదా, పేకాట మీరే ప్రోత్సహిస్తున్నారు కదా. అదే మాదిరిగా వేరే రాష్ట్రాల నుంచి మద్యం తెప్పించి మీరే అమ్మిస్తున్నారు కదా మీ ఆధ్వర్యంలో. ఇంకో పక్క ఏం తమ్ముళ్ళు గుండా ఆట అంటారు, ఏ మాటలో నాకు ఇవన్నీ అర్థం కాల గుండాల గుండాల ఆటని లేదంటే ఇంకొక ఆటని. కడాన మీరు చూస్తే రాష్ట్రాన్ని ఒక గ్యాంబ్లింగ్ సెంటర్ గా తయారు చేశారు. అక్కడ చూస్తే ఆడవాళ్ళని పెట్టి క్యాబరే డాన్సులు వేపిస్తున్నారు. పోలీసులకు ఏమీ కనపడవు. నేను పీలేరుకు వస్తే మీకు నేను కనపడ్డా. నా మైక్ ఇక్కడ రాకూడదు. ఎన్ని రోజులు చేస్తారా పోలీసులు? మీ సిఐ మీ ఎస్ఐ రావాలి, నేను అక్కడ అడ్రస్ చేస్తా. నేను అడ్రస్ చేయడానికి పర్మిషన్ లేదంటే ఎందుకు లేదో సమాధానం చెప్పే పరిస్థితి రావాలి. మీకు సిగ్గుంటే మేము ఎక్కడికి వస్తే అక్కడ యాక్ట్ 30 యాక్ట్ పెడతారా? మీరు ఎన్ని రోజులు పెడతారు 30 యాక్ట్? మొదటి తారీఖు పెడతారు, 30వ తారీఖు అవుతుంది, మళ్ళా 30 యాక్ట్ పెడతారు. నేను ఒకటి అడుగుతున్నా, దీనికి కారణం పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి నీ రోజులు అయిపోయినాయి, నీ అరాచకాలు పోయినాయి, నిన్ను నీ పార్టీ జెండాని పాతడానికి మావాడు సిద్ధంగా ఉన్నారు. తమాషా కాదు, నేను ఒకటే చెప్తున్నా. నేను కూడా 14 సంవత్సరాలు సీఎం గా ఉన్నా. మా నాయకుడు ఎన్టీ రామారావు గారు 8 సంవత్సరాలు సీఎం గా ఉన్నాడు. ఆ రోజు మేము అనుకుంటే నీ జగన్మోహన్ రెడ్డి తిరిగావాడా పెద్దిరెడ్డి అని అడుగుతున్నా. రాజశేఖర్ రెడ్డి తిరిగాడు, తల్లి తిరిగింది, చెల్లెలు తిరిగింది. నేను ఎక్కడా అడ్డం పెట్టలా. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండు. మీ బాబాయిని నువ్వు చంపేసి గొడ్డలి పోటును కూడా గుండె పోటు అని చెప్పి నువ్వు చెప్పచ్చు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ కోడి కత్తి డ్రామాలు ఆడచ్చు నువ్వు. అదే మాదిరిగా తప్పుడు కేసులు పెట్టచ్చు నువ్వు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ రోజు రాష్ట్రంలో ఉండే మైనారిటీ సోదరులందరికీ పిలిపిస్తున్నా, ఇది ప్రారంభం కాదు. ఇప్పటికే మీరు చూస్తే 50 మంది మీద మైనారిటీ సోదరుల పైన దాడులు చేశారు, అమానుషంగా ప్రవర్తించారు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళు చంపేస్తున్నారు. ఏదైతే నంద్యాలలో అబ్దుల్ సలాం అయితే పోలీసుల వేధింపులు భరించలేక 2 పిల్లలు భార్య పోయి రైల్వే దీని కింద బలవంతపు మరణం చెందారంటే ఎంత అన్యాయమో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో మైనారిటీలు బతకడానికి వీలు లేదు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు, ప్రతిఘటిస్తే వాళ్ళందరినీ చంపేయడం జరుగుతున్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను పండగ పూట చెప్తున్నా, ఈ పండగ పూట నా కార్యకర్తల్ని జైల్లో పెట్టావు పెద్దిరెడ్డి.
పండగ పూట పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాను నేను పండగ కూడా జరుపుకోకుండా వచ్చాను ప్రజలందరూ కూడా పండగ కూడా జరుపుకోకుండా వచ్చారు నేను అందుకే చెప్తున్నా పోలీసులు కూడా పండగ చేసుకోనికుండా వాళ్ళకు డ్యూటీలో పెట్టే పరిస్థితికి వచ్చావు అందుకే నేను చెప్తున్నా నీ పని అయిపోయింది నీ పార్టీ పని అయిపోయింది అందుకే సైకో పోవాలి సైకో పోవాలి ఇది ఇంటింటి నినాదం అయిపోయింది అందుకే అన్న సైకో తప్ప ఎవడు ఇలాంటి పనులు చేయరు ఏమన్నా చేస్తారయ్యా తప్పులు చేసినవని జైల్లో పెడతారు ఫేకాట్ ఆడించేవని జైల్లో పెట్టాలి ఏదైతే వేరే రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి దొంగ వ్యాపారం చేసే వాళ్ళని జైల్లో పెట్టాలి లేకపోతే ఎవరైతే క్యాబరే డ్యాన్సులు ఆడించే వాళ్ళని పెట్టాలి ఎవరైతే జూదాలు ఆడే వాళ్ళందరినీ పెట్టాలి అంతేగాని ఇష్టానుసారంగా చేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా।